ముందస్తు ఎన్నికలు వస్తాయా? ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటిది? ముందస్తు ఎన్నికలపై కేసీఆర్ ఆలోచనలు ఎలా ఉన్నాయి? వైఎస్ జగన్ ముందస్తు వ్యూహం ఎలా ఉండబోతుంది? గత కొద్ది రోజులుగా ఈ విషయమై తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ ముందస్తు ఎన్నికలు జరిగితేనే మంచిదని లేదంటే నష్టపోవాల్సి వస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కి అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ స్పష్టం చేశారట. దేశంలో పీకే అలియాస్ ప్రశాంత్ కిషోర్ అంటే ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఓ బ్రాండ్. సక్సెస్ రేట్ చాలా చాలా ఎక్కువ. ఆయన్ని నమ్ముకున్నోళ్ళకి ఎలాగైనా తనను నమ్ముకున్నోళ్ళను గెలిపించేస్తుంటారు ఆయన. అందుకే ఆయన సేవల కోసం ప్రధాన రాజకీయ పార్టీలు తహతహలాడుతున్నాయి. 2019 ఎన్నికల్లో వైసీపీకి పీకే సహాయ సహకారాలు అందించారు. ప్రస్తుతం వైసీపీతో పాటు తెలంగాణ రాష్ట్ర సమితి కోసం కూడా పనిచేస్తున్నారు. చిత్రం ఏంటంటే ఆయన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కోసం కూడా పనిచేస్తున్నారట. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో విపక్షాలు ఏవి బలంగా లేవని, ఇప్పుడు ఎన్నికలకు వెళ్తేనే అది అధికార పార్టీలకు రాజకీయంగా లాభమని ప్రశాంత్ కిషోర్ స్పష్టం చేశారట. ఈ మేరకు నివేదికలు వైసీపీకి టీఆర్ఎస్కి అందించారట. మరి కేసీఆర్ అలాగే జగన్ ముందస్తుపై ఎలాంటి ఆలోచనలు చేస్తారో ఏమో.